హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు మనము రాయలసీమ స్టైల్ బక్షాలు, వీటిని బొబ్బట్లు అని కూడా అంటారు, ఇవి స్మూత్గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక హాఫ్ కేజీ శనగపప్పు 4 అవర్స్ ముందు నానబెట్టి పెట్టేసుకున్నాను. తర్వాత ఇది కుక్కర్లో వేసేసి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. ఈలోపు ఒక 1/2 కప్ మైదా పిండి, 1/2 కప్ గోధుమ పిండి వేసి కొద్దిగా ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి బాగా మెత్తగా కలుపుకోవాలి. అది కలిపాక ఒక గరిట నూనె వేసుకుని ఇలా ఒత్తుతూ పిండి అంతా బాగా కలుపుకోవాలి. పిండి కలపడంలోనే ఉంటుంది. పిండి బాగా మెత్తగా కలిపితే సాఫ్ట్గా బొబ్బట్లు కూడా అంతే సాఫ్ట్గా వస్తాయి. కాబట్టి పిండి బాగా జాగ్రత్తగా కలుపుకోండి. ఇలా మొత్తంగా కలిపేసుకుని చూసారు కదా ఇది ఎంత సాఫ్ట్గా వచ్చిందో, ఇలా సాఫ్ట్గా వచ్చింది కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మనము శనగపప్పు కుక్కర్లో వేసాం కదా, అది ఉడికిపోయింది. ఆ వడగొట్టిన వాటర్ కూడా మీరు పడేయని అవసరం లేదు, దాంతో కట్టుచారు చాలా టేస్టీగా ఉంటుంది. అది ఇంకో వీటిలో చూపిస్తాను. ఇలా అయిపోయాక మనం 1/2 కిలో పప్పు తీసుకున్నాం కాబట్టి 1/2 కిలోకి కొంచెం తక్కువ బెల్లం తీసుకుని ఇలా చిన్న పీసెస్గా చేసేసుకొని స్టవ్ మీద పెట్టేద్దాము. ఈలోపు ఈ మనం ఉడకబెట్టి పెట్టుకున్న పప్పుని పప్పు గుత్తితో కానీ లేదా మిక్సీలో వేసుకున్నా అంటే మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా చేసేసుకున్నాక ఈలోపు బెల్లం అంతా కరిగిపోయింది కదా, దాంట్లో కొద్దిగా యాలకుల పొడి వేసుకొని మనము మెత్తగా చేసి పెట్టుకున్న శనగపప్పు పేస్ట్ అంతా వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. ఇలా ఎందుకు చేస్తున్నామంటే ఒట్టిగా తిన్నా పిల్లలు కడుపు నొప్పి రాదు. మామూలుగా అయితే మిక్సీలో వేసుకొని వేసేసుకోవచ్చు, కానీ ఇలా వేస్తే ఎంత తిన్నా కడుపు నొప్పి కూడా రాకుండా ఉంటుంది. అందుకే ఇలా పాకం పడతాం, పాకం అంటే పాకం కూడా కాదు. తర్వాత ఇలా పూర్ణమంతా బాగా చల్లారిపోయాక ఇలా పిండిని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా బాగా ఇలా ప్రెస్ చేస్తూ దాంట్లో ఎక్కువ పూర్ణం పెడతాం మేము మా సైడ్. ఇలా ఎక్కువ పూర్ణం పెట్టి దాన్ని ఇలా అంతా పిండితో కవర్ చేసేసి పిండి ఎంత మెత్తగా ఉంటే పూర్ణాలు అంత సాఫ్ట్గా అంత టేస్టీగా వస్తాయి. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. ఇలా పైనుంచి మెల్లగా నూనెతో అద్దుతూ అద్దాలి అంతే. వీడియోలో చూపించినట్లు చాలా ఈజీ బొబ్బట్లు చేసుకోవడము. ఇలా అయ్యాక పెనం మీద వేసుకొని ఇరువైపులా నూనె వేసి బాగా కాల్చేసుకోవాలి. ఇలా 2 వైపులు బాగా కాల్చాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. అంతే మన వేడివేడి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. ఇది మా ఊరు స్టైల్. మేము మా ఊర్లో మా అత్తయ్య వాళ్ళు, మా అమ్మాయి అమ్మమ్మ వాళ్ళు చేసేది ఇది. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే పూర్ణం ఎక్కువ పెడతారనమాట. ఇలా నెయ్యిలో ముంచుకొని తింటే అబ్బా చాలా బాగుంటాయి. మేమైతే ఇలా ఇదిగో చూపించినట్టు ఇలా ప్లేట్లో వేసుకొని దాని మీద మంచిగా నెయ్యి వేసి అంతా నెయ్యి పూసేసి తింటాము. మాకు అలా అలవాటు చిన్నప్పటి నుంచి. మీకు కూడా చూసారు కదా ఎంత ఎంత బాగున్నాయో. మీరు కూడా ఉగాదికి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ పూర్ణం మిగిలినా సరే ఇదిగో ఇలా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అది పాడవ్వదు, నిలువ ఉంటుంది. మా రెసిపీ కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో